బీజేపీ మొన్నటి వరకు బండి సంజయ్ సారథ్యంలో ఇట్లా మెరుపులు మీద కనబడ్డాయి. ఈసారి అమ్మా అధికారంలోకి వచ్చేస్తా అనుకున్నారు, అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ అని వస్తుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారి సారథ్యంలోకి మారిన తర్వాత అసలు పార్టీకి సంబంధించి ఉనికి కూడా కనబడని పరిస్థితి. నిజంగా అలాగే ఉందా? అలాగే ఉంటదా పరిస్థితి? సరే, అది వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకున్నారో, వాళ్ళకి ఏం అంచనాలు ఉన్నాయో మనకు తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే, బండి సంజయ్ గారిని కొనసాగిస్తేనే కొంచెం 100% బాగుండేది. ఎందుకంటే వారి హారోస్కోప్ లో, అంటే వారి జాతక ప్రకారం కూడా మంచి రైజింగ్ పీరియడ్ అండి బండి సంజయ్ గారు. ఆయన అంటే మంచి గ్రాఫ్ కూడా, చాలా మంచి రైజింగ్ లో ఉన్నటువంటి గ్రాఫ్ ఇప్పుడు. అవును, వాస్తవంగా ఈ ఎలక్షన్స్ వరకు ఆయన కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. అయినా మన సీఎం కేసీఆర్ గారు అదృష్ట జాతకుడు కదా, ఎట్లా కాబట్టి అన్ని మారు. సో ఈ ఇతనికి అదృష్ట జాతకం అంటే అవతలోటి కూడా ఏదో రకమైన నెగిటివ్ జరగాలి కదా. సో కాబట్టి సో కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. కిషన్ రెడ్డి గారి జాతకాన్ని కనుక కొంత పరిశీలన చేస్తే, అంటే నాకున్న సోర్స్ మేరకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవి కొంచెం నేను తెలుసుకోవడం జరిగింది. అయితే దానికి ఉన్నటువంటి వరకు ఒక ఆకర్షించుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. ఓకే, అంటే అంతరంగంగా కొంత అడ్మినిస్ట్రేషన్ లో ఆయన సక్సెస్ అవ్వగలుగుతారేమో, టికెట్లు కేటాయించడంలో సక్సెస్ అవ్వగలుగుతారేమో, కానీ ఒక ఉపన్యాసం ఇచ్చో ఇట్లా ఆకట్టుకొని ఒక అట్లా ఒక, అంటే జనరల్ గా ఉండదండి. ఇప్పుడు ఎవరైనా కానీ సహజంగా రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంది అని అంటే ఒక ఆకర్షణ కావాలి. అవును, అసలు ఏం మాట్లాడుతుండ్రా, ఏం పథకాలు అనౌన్స్మెంట్ చేస్తుండ్రా ఏందని కాదు. తను మాట్లాడుతుంటే వినడాలనేటువంటి కాంక్ష పెరగాలి, చూడాలనే కాంక్ష పెరగాలి. సో ఆ రకమైనటువంటి ఆకర్షణ, ఎందుకంటే వారి జాతకంలో శని బలం కొంచెం తక్కువ. ఓకే, వారి జాతకంలో కుజ శుక్ల బలాలు ఎక్కువ, రవి బలం ఎక్కువ. అందుకోసం ఆయన ఈ మన సెంట్రల్ మినిస్టర్ కాగలిగాడు. అంటే ఒక ఎమ్మెల్యే ఓడిపోయి, ఆయన అదృష్టం చూడండి, ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ గెలిచి ఆయన సెంట్రల్ మినిస్టర్ అవ్వగలిగాడు. కానీ అతని జాతకంలో కొంచెం శని చాలా బలహీనంగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆకర్షించుకోలేడు, ఆకర్షణ చేసుకోలేదు. కాబట్టి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయదండి బీజేపీ. అంటే బాగా, అంటే మా ఊహించుకొని ఏదో 30-40 సీట్లు వస్తాయి, ఏదో ప్రతిపక్షంలోనే ఉంటది అన్నంత వరకు అయితే వెళ్ళదు. కాబట్టి ఉన్నదానికంటే కొంచెం బెటర్ ఉంటుంది అంత. రైట్, ఈటన్ రాజేందర్ తప్పు చేశాడా బీజేపీలో చేరి మళ్ళీ ఏమన్నా పక్క చూపు చూసే అవకాశం ఉందా? అలా ఉండదండి. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయమే మనం తప్పు అని అనుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా అంతే, లైఫ్ అంతే కదా. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడాం, మరి ప్లాస్టిక్ తయారు చేసుకొని వాడినన్ని రోజులు అద్భుతంగా వాడినాం. ఇప్పుడు మళ్ళీ రియలైజేషన్ వచ్చి ప్లాస్టిక్ మంచిది కాదు, క్యాన్సర్ వస్తుంది, ప్లాస్టిక్ ని అవాయిడ్ చేద్దాం అంటున్నాం, అవునా కదా? ఇప్పుడు ఇప్పుడు అల్యూమినియం పాత్రలు వాడామా? అసలు వాడలేదు, వాడలేదు అల్యూమినియం పాత్రలు. ఆ పాత్రలు వచ్చాయి, టక్క 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 వాడాము. ఇప్పుడు మళ్ళీ ఏమైతుంది, అరే వద్దండి ఇది వాడితే మంచిది కాదండి. అంటే మన ఆలోచననే ఇవాళ కరెక్ట్ అయిన ఆలోచన రేపు తప్పవుతుంది. ఇవాళ ఇవాళ కరెక్ట్ అయిన ఆలోచన రేపు తప్పవుతుంది. ఇప్పుడు ఆ రోజు ఆయనకున్నటువంటి ప్రకారంగా అతను ఫైట్ చేయాలి, అది అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ తోటి ఫైట్ చేయాలి. ఆల్రెడీ ఏళ్ళ తరబడి ఒక ఫ్రెండ్షిప్ ఉండి నడిచింది కాబట్టి ఈయనకు సంబంధించిన మంచి చెడు వ్యాపారం అది ఇది అన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఉంటాయి. సో ఒకటి ఒక ప్రొటెక్షన్ కావాలి, ఒక షీల్డ్ కావాలి అతనికి, ఒక బుల్లెట్ ప్రూఫ్ కావాలి. సో బుల్లెట్ ప్రూఫ్ ఏమున్నది ఇప్పుడు మనకు? అప్పుడు బీజేపీ ఉంది. సో దీనికి జాతకం కంటే లౌకికంగా వాడుకోవాలి. సో అప్పుడు బీజేపీ ఒక మంచి రైజింగ్ లో ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు. దాని నేను తప్పు అని కూడా అనడానికి అవకాశం ఏం లేదు. ఇప్పుడు మాత్రం కర్ణాటక కనుక బీజేపీ గెలిచి ఉండుంటే, ఇప్పుడు కర్ణాటక కనుక బీజేపీ గెలిచి ఉండుంటే మరి ఇదే రాజేందర్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనుకునేవారు కదా. సో కాబట్టి సో దాన్ని తప్పు రైట్ అని మనం జడ్జిఫై చేయలేము. బట్ వారి జాతక ప్రకారంగా, వారి జాతక ప్రకారంగా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వారి ఉన్నదాని ప్రకారం కొంత నిరుత్సాహంతో ఉండుంటాడండి ఆయన. 100% ఆయన కొంత నిరుత్సాహంతో ఉండి ఉంటాడు ఆయన జాతకంలో. ఒకటి ఏంటంటే ఆయనకి రేపు నవంబర్ 2వ వారం నుంచి కొంచెం రాహుగ్రహం అనుకూలంగా రావడం వలన మళ్ళీ మళ్ళీ తిరిగి కొంచెం మళ్ళీ పుంజుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడున్న డల్నెస్, ఇప్పుడున్న ఆ ఒక ఇది ఉండదు ఇక. ఓకే, ఇప్పుడు ఏంటంటే
నేను తప్పు చేశానా ఉపజేశానా అనే ఒక పరిశీలన అనుకోండి, ఓకే, లేదు ఒక రకమైనటువంటి నిరుత్సాహం అనుకోండి, లేదు ఒక మనిషి స్తబ్దంగా ఉండిపోతాడు ఒక కాలం. ఇప్పుడు రాజేంద్ర గారి ఒక స్తబ్దమైనటువంటి పీరియడ్ లో ఉన్నారు. కొంచెం నవంబర్ సెకండ్ వీక్ నుంచి ఆయన బ్రహ్మాండంగా పుంజుకుంటాడు, ఆయనది ఆయన కాపాడుకుంటాడు అండి, ఆయన సీటు ఆయన గౌరవం ఆయన కాపాడుకుంటాడు, దానికి డోకా ఏం లేదు. సూపర్ సూపర్. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్ మళ్ళీ సీఎం అవ్వాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, మరి ఆయన జాతకం ఏంటి, ఆయన కొన్ని యోగాలు ఏంటి, ఆయన మళ్ళీ సీఎం అవుతాడా? జగన్ గారి జాతకానికి వచ్చే వరకు అండి, వారిది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. వారి జాతకాల గురు చండాల దోషం అని ఒక దోషం ఉంటుంది. గురు చండాల దోషం. మనకు రెండు రకాల చండాల దోషాలు ఉంటాయి, అందులో వీరికి గురు చండాల దోషం అనేటువంటిది ఉంటుంది. సహజంగా గురు చండాల దోషం ఉంటే ఏంటంటే పుత్ర సంతానం లేకపోవడం, గృహపరమైనటువంటి చికాకులు ఉండడం, లేదా ఆర్థిక పరమైన చికాకులలో ఉండడం, లేదా కోర్టు కేసులు జరుగుతాయి, ప్లస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అయ్యి వెళ్లాల్సినటువంటి పరిస్థితిని ఈ గురుచండాల దోషం తీసుకొస్తారు సహజంగా జనరల్ గా. సో వారి జాతకాన్ని కనుక మనం గమనిస్తే వారికి ఇద్దరు ఆడపిల్లలే, పుత్ర సంతానం లేదు. ఆయన పేరు మీద ఉన్నటువంటి ఇల్లులు అన్ని కూడా ఇప్పుడు ఈడీలోనే ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు హైదరాబాద్ లో, బెంగళూరు లో, హైదరాబాద్ లో ఉండేటవాడు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉంటున్నాడు, అమరావతిలో అక్కడ ఐదులో ఉంటున్నాడు. సో మైగ్రేట్ వెళ్ళిపోయి ఆయన చేసుకుంటున్నాడు. అయితే జగన్ విషయం, జగన్ జాతకానికి వచ్చే వరకు ఒకవేళ గనక 2024 ఏప్రిల్ 18వ తారీఖు లోపు ఎలక్షన్స్ కనుక పూర్తయినాయి అనుకోండి, మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గనక 18వ తారీఖు దాటింది అనుకోండి ఎలక్షన్స్ కి, ఓకే, ఈయన సీఎం అయ్యేటువంటి అవకాశం అయితే లేదా? ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే వారి హారోస్కోప్ ప్రకారంగా వారికి ఫిబ్రవరి 6 నుంచి అంటే 2024 ఫిబ్రవరి 6-7 తారీఖుల నుంచి ఆయన గ్రాఫ్ అమాంతంగా డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయన తప్పులు, దొర్లడం, మాట్లాడడంలో తప్పులు జరగడం, అవన్నీ మెల్లమెల్లగా దొర్లుతూ ఉంటాయి. ప్లస్ మళ్ళీ కోర్టు పరమైనటువంటి చికాకులు అతను ఎదుర్కోవాల్సి వస్తుంది.